ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టి ఆ తల్లిదండ్రులు ఆ సీనుని బయట తీసుకురావడానికి బాధపడే పరిస్థితికి వచ్చారు. ఈ జిల్లాలోనే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీ ఏమయ్యాడు మీరే చూస్తున్నారు. ఆయన ఊరేగిస్తారు, డోర్ డెలివరీ పంపించాడు దళితుడిని చంపి, డోర్ డెలివరీ పంపిస్తే దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. బీసీ కుర్రాడు మా అక్కకు అన్యాయం చేయొద్దండి వేధించద్దండి అంటే అతన్ని పెట్రోల్ బేస్ తగలబెడతారు. చీరాల్లో మాస్క్ అడిగితే ఒక దళితుడిని కిరణ్ చంపేస్తారు. కడపలో అధికారి అచ్చెన్నను కులం పేరు పెట్టి వేధించి అతన్ని కూడా చంపే పరిస్థితికి వచ్చారు. నెల్లూరులో నారాయణ, కావల్లో కరుణాకర్, ఇవంతా ఒకరిద్దరు కాదు 388 మంది దళితులు చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే రాజమండ్రిలో ఇసుక రవాణా ప్రశ్నించడానికి వరప్రసాద్ గుండు గీయిస్తారు. అమరావతిలో దళితులపైనే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి 18 రోజులు జైల్లో పెడతారు. అంటే దళితుల కార్యక్రమాలన్నీ నిర్వీర్యం చేశారు, దళితులపైన దాడి చేశారు. ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి నేను దళితులను ఉద్ధరిస్తాను, సామాజిక న్యాయం చేస్తానంటే ఎవరైనా నమ్మతారా? తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక దళిత ద్రోహి దళితుల్ని పథకం ప్రకారం నాశనం చేసి, సామాజికంగా ప్రతి ఒక్కరికి అన్యాయం చేసి ఈరోజు సామాజిక న్యాయం కోసం మాట్లాడతాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే అడుగుతున్నా, అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలుపరిచే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే అది సత్ఫలితాలు ఇవ్వదని ఆ రోజే ఆయన చెప్తాడు. రాజ్యాంగం చాలా ముఖ్యం, ఉండాలి. రాజ్యాంగాన్ని అమలు చేసే చిత్తశుద్ధి పాలకులకు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాడు. అందుకే నువ్వు ఎన్ని విగ్రహాలు పెట్టినా, ఈరోజు నువ్వు ఎన్నిసార్లు అంబేద్కర్ పేరు తెచ్చినా ఆ పేరు తలవడానికి కానీ ఆ విగ్రహాలు పెట్టడానికి కానీ మీకు అర్హత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వ్యక్తి ఈరోజు వీళ్ళందరినీ ఉద్ధరిస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు యొక్క మండపేట సభలో ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీ బాధ్యత చెప్పడానికి వచ్చాను, ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయం చెప్పడానికి వచ్చాను, భవిష్యత్తులో ఇదే పరిపాలన కొనసాగితే ఏమవుతుందో చెప్పడానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే విశాఖపట్నంలో పినగాడి వేపగుంట రోడ్డు ఇక్కడ చూస్తే